మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ పెన్షన్లు పంపిణీ చేశారు, మంచిది. కానీ ఈ మంచి చేయడానికి కారణం ఎవరు? ఈ మంచి చేయడానికి అసలు ఎవరు దీన్ని ఒక సంస్కరణ దిశగా తీసుకొచ్చారు? ఎవరు దీన్ని 60 నెలల పాటు నిక్కచ్చిగా అమలు చేశారు అన్నటువంటి అంశాలని ప్రజలందరూ కూడా బలంగా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల కాదు, దగ్గర దగ్గర 60 నెలల పాటు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా నెలలో మొట్టమొదటి రోజున 1వ తేదీ ఉదయాన్న 6 గంటలకి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చినటువంటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎవరన్నా అమలు చేశారా? దీనికి కూడా ప్రజల ఆలోచన చేయాలి. ఈ రోజున 3000 రూపాయల పెన్షన్ని 4000 చేశాం అంటున్నారు. 4000 చేశాం, మొన్న 2-3 నెలలు ఎరేజ్ కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీరు పంపిణీ చేయడానికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగినాయి అంటున్నారు. మరి ఎవరిచ్చారు పెన్షన్లు? ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? సచివాలయ సిబ్బంది ఇచ్చారు, మీరే కదా చెప్పారు. సచివాలయ సిబ్బంది ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాల్ని, 1,40,000 సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది ఎవరు, నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు నిర్మించి 1,40,000 పైచీలకు సచివాలయ ఉద్యోగాల్ని ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా? ఆ వ్యవస్థని మీరు ఈరోజు ఉపయోగించుకొని పెన్షన్లు పంపిణీ చేశారన్నటువంటి వాస్తవాన్ని మరుగున పరచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు, ప్రజలు ఎప్పటికే మర్చిపోరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం అమలు విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అంతే తప్పించి ఇందులో కొత్త ఏమీ కూడా లేదు. 1వ తారీఖున ఉదయం 6 గంటలకి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని ముమ్మాటికి అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజున పెన్షన్ పంపిణీ చేసింది సచివాలయాల ద్వారా సచివాలయ సిబ్బందే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, సచివాలయ నిర్మాణం చేసింది, ఉద్యోగస్తుల నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో కూటమి కొత్తగా సాధించింది ఏంటో కూడా వారు చెప్పాలి, ప్రజలు కూడా గ్రహించాలని తెలియజేస్తాను.